నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది, అది సింహాద్రి థియేటర్ కి సంబంధించి ఒకటి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఫ్యాన్స్ ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇవంతా జరుగుతోంది? వీళ్ళు ఏం చేశారు, మామూలుగా మూవీస్ రీరిలీజ్ అనేవి మనకి కనిపిస్తూనే ఉంటుంది, తెలుసు. రెగ్యులర్గా మనం చాలా సినిమాలు చూసాము, అలాగే పవన్ కళ్యాణ్ ఖుషి ఎన్ని కలెక్ట్ చేసిందో చూసాము, అలాగే మొన్న బాలకృష్ణది కూడా చెన్నకేశవ రెడ్డి రిలీజ్ అయింది, అది చూసాము. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కరి పోకిరి. ఎందుకు వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఆ మూవీస్ని వీళ్ళు 4K రిజల్యూషన్లో చూడాలి అన్న ఒక చిన్న కోరిక. సో 4K రిజల్యూషన్లో ఆ సినిమాని చూడాలన్న ఈ తపనతో వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ రిలీజ్కి ప్రతి పాత సినిమాని వీళ్ళ బర్త్డేలకు వేయడం చూస్తున్నాం. సేమ్ అట్లాగే రామ్ చరణ్ తేజ ఆరెంజ్ మూవీ కూడా అట్లాగే వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసేప్పుడు, ఇక నార్మల్గా రిలీజ్ అంటేనే ఒక ఎత్తున బాగా ఇచ్చేసే ఫ్యాన్స్ ఉంటారు, రీరిలీజ్కి ఇంకా వాళ్ళకి ఇంకా అదో ఆనందం. రీరిలీజ్ అంటే వాళ్ళకి రెండు పండుగలు, ఒకటి పాత సినిమా రీరిలీజ్, రెండోది ఆ రోజు వాడి బర్త్డే ఉంటుంది, ఆ హీరో బర్త్డే ఉంటుంది ఎవరైతే ఉన్నారో. సో ఒక అకేషన్ తీసుకుని వాళ్ళు రీరిలీజ్లు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ రెండు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, పోస్టర్లు వేసుకోవడం, మొహాలు మొహాలు పెట్టి పోస్టర్స్ పెట్టుకోవడం, పెద్ద కట్అవుట్ పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తాం కామనే. ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు బాగా సంచులలో పేపర్లు తెచ్చి ఎగిరేసుకుంటారు, ఇంకొంతమంది ఇంకేవో చేస్తారు, అంతవరకు ఓకే. కొంతమంది సీట్ల మీద నిలబడి కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి ఏం చేశారంటే, ఒక పెద్ద మేకను తెచ్చారు, పెద్ద మేకపోతను తెచ్చి, ఇంత పెద్ద వేట కత్తి తెచ్చి, దాని తల ఇట్లా నరికేసి, ఏదో బాహుబలిలో ప్రభాస్ ఇట్లా అంటారు చూడాల, తల నరికేసి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి స్క్రీన్ మీద ఉన్న అక్కడ పోస్టర్ మీద ఉన్న ఎన్టీఆర్కి రక్తాభిషేకం చేశారు. అంటే చూడ్డానికి ఎట్లుందంటే, వచ్చేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్కి ఏ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం ఆడవాళ్ళు రాకుండా ఉంటుంది. సింహాద్రి కాబట్టి ఫ్యామిలీస్ పిల్లలు అందరూ వస్తారు సింహాద్రి అని. పైగా ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేశారు అనుకుంటే, మొన్ననే ఇంటర్నేషనల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది కీరవానికి, ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ నామినేషన్ దాకా వెళ్ళి వచ్చాడు, రాజమౌళికి కూడా వచ్చింది, అండ్ RRR ఆస్కార్ వచ్చేసరికి వీళ్ళు యూనివర్సల్గా ఫేమ్ అయ్యారు. సో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో ఉన్న ఒక రీసెంట్ డేస్ సినిమాని తీసుకొచ్చి వాళ్ళు ప్రదర్శించాలనుకున్నారు, అది కూడా మంచి ఆలోచనే. దాదాపుగా ఒక 1000కి పైగా స్క్రీన్లు అయితే మచిలీపట్నంలో శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఉంటుంది, G3 అని థియేటర్, సిరి వెంకట్ ఆ థియేటర్. సో ఆ థియేటర్లో ఈ జరిగిన తతంగం, అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్. ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే మనము వీళ్ళు మేకలని గొర్రెల్ని లోపలికి ఎలా వచ్చేయరు, మనకు తెలుసు ఆ విషయం. అసలు ఏది బ్యాగ్లు కూడా ఎలా వచ్చేయరు మోస్ట్లీ. బట్ ఇక్కడ ఏంటంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మన ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి మొత్తం ఆల్రెడీ పొద్దున 5 గంటల నుంచి అందరూ స్పేసెస్ ఆక్యుపై చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ నా బ్యానర్, ఇక్కడ నా బ్యానర్ అని చెప్పేసి మొత్తం వాళ్ళ ముఖాలు ఉంటాయి. వాళ్ళకు యూత్ అసోసియేషన్, ఫ్యాన్స్, వాళ్ళ హ్యాపీ బర్త్డే మా అన్న అనేది ఉంటుంది. ఈ రకమైన వాతావరణం వాళ్ళకి కనిపించేసరికి కొంచెం ఇంకా వీడి అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో తీసుకెళ్లారు, మేకపోతుంది తెచ్చారు, కోసారు, రక్తాభిషేకం చేశారు. థియేటర్ ఆయన ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు, ఎందుకంటే ఇప్పుడు ఆ షో అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు రావడానికి ఉంటే, అక్కడ నిజంగా హత్య జరిగిందో ఏం జరిగింది తెలియదు కదా, బ్లడ్ ఉంటుంది అక్కడ, ఎవడో చంపుంటాడు, పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు బాడీని, ఇంకా అక్కడ ఉంది అని చెప్పేసి అనుకుంటారు, అంతే తప్ప ఎవరు మాత్రం ఏమనుకుంటారు. సో దాన్ని సిట్యువేషన్ బేస్ చేసుకుని 9 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళని కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేస్తారని చెప్పు ఏమనంటే అభిమానం ఒకటి, వాడు చేసిన పనికి వాడిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపడమే తప్ప ఏం చేయలేరు. వాళ్ళని కొట్టడానికి వాడేం పెద్ద దొంగ కాదు, నేరస్తుడు కాదు, అభిమానాన్ని పిచ్చిగా చాటుకున్నారు. మనం సినిమాల్లోనే జంతు హింస చేయకూడదు అంటూ, మనం సీజీలో చేశారంటూ, అక్కడ జంతు హింస జరగలేదంటూ మనం చూస్తూ ఉంటాము. అవన్నీ తెలిసి కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారా అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు థియేటర్లో మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ఓకే, టపాకాయలు కూడా వేల్చారు, టపాకాయలు తీసుకెళ్ళి కొంతమంది ఒకసారి స్క్రీన్ కాలిపోయింది కూడా మనం చూసాం, వీళ్ళు కూడా టపాకాయలు వేల్చారు, మనం అది చూసాం. అంటే ఇంకా పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి స్క్రీన్ మీద పోస్తూ ఉంటారు,
అది స్క్రీన్ నెక్స్ట్ వాళ్ళు ఎవరు చూడాలి కదా, మళ్ళీ ఆ పాలంతా అట్లా పడిపోతా ఉంటే చీమలు వస్తాయి, ఆ స్మెల్ చెడ్డాలంగా ఉంటుంది, ఎవరు కూర్చోలేరు, పైగా నేల టికెట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ముందు కూర్చునే వాళ్ళు. ఇన్ని రకాల హింస అంటే వాడి షో వాడు చూసి వెళ్తాడు అంతే ఫ్యాన్గా, నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ ఇబ్బంది. అట్లా చాలామంది థియేటర్లకు రాని సిట్యువేషన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీట్ ఎక్కి నువ్వు ఎక్కడెక్కడో తొక్కి అడ్డమైన అన్నీ నడిచొస్తావు, సీట్ ఎక్కి అనే డాన్సులు వేస్తావు, ఏమన్నా ఊడితే పక్కడ వచ్చి కూర్చుంటే మళ్ళీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం వాడికి అనవసరం కదా. సిట్యుయేషన్స్ ఇట్లా ఉంటాయి అంటే అఫ్కోర్స్ అభిమానం వీళ్ళకి, వీళ్ళకి ఇంకేం అనలేము. కొంతమంది చిల్లర డబ్బులు కూడా ఇసిరేస్తూ ఉంటారు ఐటమ్ సాంగులు రాగానే, ఇన్ని ఉంటాయి. బట్ ఇక వాళ్ళ పిచ్చే ఒక రకమైన పిచ్చే. ఇంకా నయం వీళ్ళు ఇక్కడ ఇదేంటిది కనీసం ఒక మేకపోతో వదిలేశారు కానీ ఇంకా ఇంకా అయితే లోపల అదేంటిది ఆ స్క్రీన్లు నాశనం చేయడమో ఇంకేమైనా చేసి ఇంకేమయ్యేదో. అండ్ ఇది కూడా రోడ్డు మధ్యలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్కే ఇబ్బంది అంతా. ఇంకా ఆయన బర్త్డే అయితే వీళ్ళు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. మనం ఇది సింగిల్ స్క్రీన్ అన్నీ కూడా కొంచెం ఇంటికి దగ్గరగానే ఉంటాయి. అండ్ ఏం చేస్తారు తెలుసా, సినిమాలో ఒక పాట నచ్చింది అనుకోండి, టికెట్ కొనుక్కుని ఆ పాట వచ్చే టైంకి వెళ్ళి పాట చూసి వచ్చేస్తూ ఉంటారు. అంటే వెళ్తూ వస్తూ ఉన్నట్టు ఉంటారు. మనకు మల్టీప్లెక్స్ అనుకోండి సెక్యూరిటీలు అన్నీ ఎక్కువ ఉంటాయి, ఇలా బయట థియేటర్స్తో కంపేర్ చేసుకుంటే వెంట జస్ట్ అట్లా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఒక్కొక్కడు తలుపు తీస్తూ ఉంటాడు, మొత్తం వెలుగంత పడుద్ది, వాడు వేసిన వెళ్ళేటోడు డోర్ ఏడ్చేయలేడు, అట్లా తెరిపెట్టి వెళ్తూ ఉంటారు. అవును. అండ్ 24 గంటలు ఏదో పని ఉన్నట్టు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. మరి అంత బిజీ ఉన్నాడు సినిమా ఎందుకు వచ్చావో నాకు అర్థం. పాట చూడడానికి చాలాసార్లు చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటారు ఆ పాట కోసం నేను ఎన్నిసార్లు ఓన్లీ పాట చూడడానికో లేకపోతే ఒక సీన్ చూడడానికో వెళ్ళేది అయిపోయి వచ్చేస్తూ ఉంటారు. అండ్ డబ్బులు కూడా పెద్ద ఎక్కువ ఉండవు కదా దాంట్లో. ఇప్పుడు మల్టీప్లెక్స్ 250, 300, 400 అక్కడ ఎంత 50, 60, 70 రూపాయలు 30 రూపాయలు కూడా వస్తాయి. ఆ గేడిద నుంచి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ రకంగా ఉంటారు జనాలు. ఇప్పుడు వీళ్ళని ఏం అనలేని పరిస్థితి మళ్ళీ ఎంత కాదన్నా అభిమానులు. సో వీళ్ళైనా ఇక మీదట నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రిలీజ్ అప్పుడు పేపర్లు వేయడం కూడా తప్పే, ఎందుకు చెప్పనా, వీళ్ళకి ఆనందమే. కానీ అన్ని పేపర్లు అట్లా చల్లితే ఇప్పుడు ఫస్ట్ డే అభిమానుల తాకిడి ఎక్కువ ఉంటుందని బెనిఫిట్ షోలు కూడా వేసుకుంటారు. పాపం వాళ్ళు ఎంత ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి చెప్పు. మళ్ళీ నెక్స్ట్ ఒక 10 పావు గంటకి ఇంకో షో వాళ్ళు పేపర్లు పట్టుకుని వస్తారుగా, వాళ్ళు పేపర్లు వేయడానికి ఛాన్స్ ఇవ్వాలిగా. వాళ్ళకి ఇవాళ మొత్తం థియేటర్ అంతా అల్లకల్లలం చేసి వెళ్తారు. కానీ అలవాటు పడ్డారులే జనాలు కూడా, ఇట్లా ఉంటుందని వాళ్ళకి తెలుసు. బట్ కొన్ని కొన్నిసార్లు అభిమానులు ఇట్లా చేస్తే ఉంటుంది. అండ్ మనకి ఇంకా నీట్ గా రాస్తారు, ఎదుటి సీట్ మీద కాళ్ళు పెట్టకండి, ఇవన్నీ చేయండి. కానీ సీట్లో ఎక్కి డాన్సులు చేస్తూ ఉంటాడు వాడు, పొరపాటు పడితే మీద పడ్డా కూడా ఏం చెప్తారు సారీ అండి. ఎవరికి ఏమీ తెలియదు. ఇట్లాంటివే హడావిడ్లు ఎక్కువ ఉంటాయి. మొన్న ఇట్లాంటి హడావిడ్లలో ఫోన్లు పోయాయి మన వాళ్ళవి, అది కూడా చూసాం. ఫోన్లు డైరెక్టర్లు. సో ఈ అభిమానులు కొంచెం రిలీజ్ రోజు ఇట్లాంటివి ఏం చేయకుండా మరి వాడు నిజంగా మేకని అందరు కలిసి డబ్బులు వేసుకుని మటన్ కూర వండుకొని తిన్నా కూడా తప్పే ఉండేది కదా. ఎన్టీఆర్ బర్త్డే రోజు మేము మటన్ తిన్నామని చెప్పుకునేవాడు, దాన్ని తీసుకొచ్చి థియేటర్ ముందు ఇవాళ రేపు అందరు థియేటర్ దగ్గరే ప్రదర్శించాలి వాళ్ళ అన్ని. ఇప్పుడు మనకు కూడా ఐమాక్స్ దగ్గర రిలీజ్కి రకరకాల వేషాలు వేసుకొని వస్తూ ఉంటారు అందరు. అవతార సినిమా అయితే అవతార్ లాగా, రావణ సినిమా అయితే రావణుడు లాగా, అట్లా వేషాలు వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి అదొక ఆనందం దాన్ని. కానీ ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మాత్రం నిజంగానే గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే చంపేయడాలు పాపం జంతువులు అలా చంపేసి రక్తాభిషేకాలు చేయడం అంత కరెక్ట్ కాదు కదా. Yeah, thank you so much. Thank you so much.